हाय हेलो माय नेम इज प्रकाश एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। सो गाइस मल्ली मनम अदे प्रशांतता पोंदुतुन्नाम। लास्ट इयर लॉकडाउन लो एलांटी निशब्दम उंदो ई रोजैते नाकु सूपर अनिपिंचिंदी। ओक्क वेहिकल साउंड कूडा रालेदु। मल्ली मनम बर्ड साउंड्स विंटुन्नामु, सूपर गा उंदी। सो अदे प्रशांतता तो नाकु वीडियोस चेसुकोवडानिकि कोंचेम कन्वीनियंट दोरिकिंदी। ओकप्पुडैते वीडियोस चेस्तुन्नप्पुडु हॉरन्स अवन्नी वच्चेवि, वीडियो मध्यलो डिस्टर्बेंसेस अवन्नी वच्चेवि, बट इप्पुडु कोंचेम पीस्फुल गा वीडियोस चेसुकोवडानिकि బాగా సహకరిస్తుందని చెప్పాలి। సో మరి మనం ఏమాత్రం లేట్ చేయకుండా, మొన్న కామెంట్స్లో జిఆర్ఈ హర్ష అడిగాడు, బ్రో ఇఫ్ పాసిబుల్ డు ద రివ్యూ ఆఫ్ నన్ను ఎవరు ఆపలేరు అనే మూవీ। సో ఫైనలీ నేను ఆ మూవీ చూశాను। సో ముందుగా స్టోరీ విషయానికి వచ్చేస్తే, సుభాష్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, తను క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తూ ఉంటాడు। సో ఆఫ్ డ్యూటీ అయినా ఆన్ డ్యూటీ అయినా ఆఫీషియల్గా అయినా ఆఫీషియల్గా అయినా తప్పు చేసిన వాడే తుక్కురెక్కుడుతూ ఉంటాడు। సో తనకి ఎన్నో కేసెస్ వస్తూ ఉంటాయి, ఆ కేసెస్ని తను పర్సనల్గా హ్యాండిల్ చేస్తాడు లేదా ఆఫీషియల్గా కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు। సో తనకి ఏ దారి పాసిబుల్ అయితే ఆ దారిలో ఆ కేసుని టేకప్ చేసుకొని తన స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు। సో తనకి అనూహ్యంగా ఒక కేసు తగులుతుంది। సో ఆ కేసులో తను ఎలా ఇబ్బంది ఫేస్ చేశాడు, ఆ కేసుని సాల్వ్ చేశాడా లేదా, ఎవరైతే న్యాయం కోరుకుంటున్నాడో వాళ్ళకి న్యాయం అందించాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ। సో స్టోరీ అయితే చాలా మంచి స్టోరీ ఉందని చెప్పాలి। మనకి ఏమాత్రం చూస్తున్నంతసేపు బోర్ కొట్టించదు, నెక్స్ట్ ఏమవుతుందనే ఒక ఉత్కంఠభరితమైన కథ అని చెప్పాలి। ఒక మంచి పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా ఇది। సో మనం సినిమా చూస్తున్నంతసేపు మనకి ఒక మంచి స్ట్రాంగ్ గ్రిపింగ్ స్టోరీ చూస్తున్న ఫీలింగే వస్తుంది। కమింగ్ టు స్క్రీన్ ప్లే, మనకి ఫస్ట్ ఆఫ్ అంతా హీరో ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ తన కెరియర్ గోల్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ మంచిగా సాగుతుంది। సో రాశి ఖన్నా గారి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ మెల్లగా తను డ్యూటీ ఎలా చేస్తూ ఉంటాడు, డ్యూటీలో తనకున్న సిన్సియారిటీ ఏంటి అనేది అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సినిమా మధ్యలో వచ్చేసరికి మనకి ఆ కేసు ఏదైతే ఉందో, మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవుతుంది। సో అది స్టార్ట్ అయ్యాక మనకి మూవీ చాలా ఎంగేజింగ్గా మారుతుంది। ఇంటర్వెల్ అయితే ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ అని చెప్పాలి। సో అది మీరు సినిమా చూసిన వాళ్ళైతే తెలిసిపోతుంది, డెఫినెట్గా సినిమా చూడిన వాళ్ళైతే చూసి తెలుసుకోండి। సో మనకి హీరోకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మనం ఫస్ట్ హాఫ్లో చూస్తాం కాబట్టి ఒక పవర్ ప్యాక్డ్ ఇంటర్వెల్ వచ్చిందని ఫీలింగ్ వస్తుంది। సో సెకండ్ హాఫ్లో ఆ కేసుకి జస్టిఫికేషన్ ఎలా ఇస్తాడు, సో తన రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు అనేది ఎంటైర్ సెకండ్ హాఫ్ ప్లాన్ చేశారు। సో క్లైమాక్స్లో కూడా మళ్ళీ తనకి పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో తను అనుకున్న ఐపీఎస్ రోల్తో మంచిగా ఫినిష్ చేశారని చెప్పాలి స్టోరీని। సో స్క్రీన్ ప్లే కూడా మనకి ఏమాత్రం బోర్ కొట్టకుండా చాలా నీట్గానే డిజైన్ చేసుకున్నారు। అండ్ కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, జయన్ రవి ఫెంటాస్టిక్గా చేశాడని చెప్పాలి। సో టూ షేడ్స్ ఉంటాయి, ఒకటి తను పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, తను ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు, సో టూ వేరియేషన్స్లో చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు। అండ్ రాశి ఖన్నా గారికి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ వస్తుంది, బట్ ఆవిడకి ఇచ్చినంత స్పేస్లో ఒకటి రెండు సీన్స్లో షీ డే వండర్ఫుల్ జాబ్ అని చెప్పాలి। అండ్ వీళ్ళే కాకుండా మిగతా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిన రోల్ అంతవరకు వాళ్ళు బాగానే చేశారు। మన సంపత్ గారికి అయితే మంచి రోల్ దొరికిందని చెప్పాలి। సో జయన్ రవి గారి తర్వాత సంపత్ గారికి ఒక ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది ఈ మూవీలో, ఆయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది। అండ్ ఆయనకి ఇచ్చినంత వరకు ఒక ఫెంటాస్టిక్ మంచి క్రైమ్ కాప్గా బాగా చేశారని చెప్పాలి। సో యాక్టర్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన పర్ఫార్మెన్స్లో బాగా చేశారు। కమింగ్ టు మ్యూజిక్, ఒకటి రెండు సాంగ్స్ వస్తూ ఉంటే ఆ సాంగ్స్ కూడా అంత పెద్ద అట్రాక్ట్గా ఉండవు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్. ఆ స్టోరీకి తగ్గట్టు, ఆ ఇంటెన్స్కి సీన్స్ తగ్గట్టు సినిమా మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హమ్మింగ్ చాలా బాగుంది. అపార్ట్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉంటాయి. నైట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి రివెంజ్ డ్రామా కాబట్టి నైట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫెంటాస్టిక్గా ప్లాన్ చేశారు. అండ్ ఇవే కాకుండా జయన్ రవి గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వచ్చే విజువల్స్ కానీ ఇవన్నీ ఫెంటాస్టిక్గా చేసుకున్నారు. డిఓపి వర్క్ అండ్ ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా ఒక రకంగా క్రిస్ప్ ఎడిటింగ్ ఉంటుంది, మీరు మూవీ చూస్తే మీకు అది క్లియర్గా తెలుస్తుంది ఏ సీన్ని ఇండల్జ్ చేయాలో దాన్ని కలిపి బాగానే చేశారు. బట్ కొంచెం ఏంటి అంటే బిట్ బోరింగ్ సీక్వెన్సెస్ ఉన్న సినిమాటిక్ లిబర్టీని తీసుకొని చేశారు. కొన్ని సీన్స్ మీకు చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారని చెప్పి. అండ్ అది కాకుండా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి మూవీలో. సో మీరు చూస్తుంటే మనకి ఫస్ట్ హాఫ్లో మనకి ఒక ఎంక్వైరీ జరుగుతుంది, రోడ్స్ మీద వెళ్ళే వెహికల్స్ అన్నిటిని ఆపి వాళ్ళ దగ్గర హెల్మెట్ ఉందా హెల్మెట్ లేదా, లేదా లైసెన్స్ ఉందా ఆర్సీ ఉందా అని చెక్ చేస్తూ ఉంటారు. ఆ సీన్ అయిపోయాక మన జయన్ రవి గారు హెల్మెట్ పెట్టుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అయ్యగారు రూల్స్ పెడతారు రా కానీ ఫాలో అవర్ అన్నట్టు. సో ఇట్లాంటి చిన్న చిన్న సినిమాటిక్ లిబర్టీస్ని తీసుకొని, తర్వాత ఎథికల్ హ్యాకింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ని తీసుకొని తీసుకెళ్లారు. సో కొన్ని బోరింగ్ సీక్వెన్సెస్ ఉన్న సినిమా జస్టిఫికేషన్ అండ్ సినిమాలో ఉండే స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ ఒక పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలా ఉంటుందో మీరు చూడాలనుకుంటే ఈ మూవీని డెఫినెట్గా చూడొచ్చు. సో నాకైతే మూవీ పర్లేదు, బాగానే అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. సో ఒకవేళ మీరు ఈ రీసెంట్ టైమ్స్లో ఏ మూవీస్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి, ఒక మంచి పవర్ ప్యాక్డ్ ఫైట్స్ మాత్రం క్రేజీ ఉన్నాయని చెప్పాలి ఈ మూవీలో. ఫైట్స్కి అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. మనకి ఇంటర్వెల్ సీక్వెన్స్ ముందు ఏదైతే ఉంటుందో ఆ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఈ సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలా తను ఫినిష్ చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అది మీరు ఆన్ స్క్రీన్స్ చూసి తెలుసుకోవాలి.
సో ఇది ఇవాల్టి మూవీ రివ్యూ. హోప్ ఈ మూవీ రివ్యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్ ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. ఒక వీడియో చేస్తున్నప్పుడు ఆ వీడియోకి వ్యూస్ రాకపోతే చాలా బాధగా ఉంటుంది. సో అందుకే నేను సెలెక్టెడ్గా చేస్తున్నాను. ఇదివరకు అన్ని సినిమాలు చేసేవాడిని, బట్ ఛానల్కి అంత రీచ్ రావట్లేదు. సో రీసెంట్గా మీరు ఒక వీడియో చూస్తుంటే మీకు అందులో తెలిసే ఉంటుంది బాత్రూమ్ టూర్ వీడియోస్ ఎంత ట్రెండింగ్ అవుతున్నాయి అనేది. ఆ కాన్సెప్ట్ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లైక్వైజ్ మన ఎవరైతే ఓన్ క్రియేటర్స్ ఉంటామో, మనం ఇండివిజువల్గా ఛానల్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటామో, వాళ్ళకి రీచ్ చాలా తక్కువగా ఉంటుంది. సో అది మీరు అర్థం చేసుకొని సో నాకు నా వీడియోస్ ఎవరైనా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో వీడియో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే నేను మిమ్మల్ని ఏమీ అడగను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఎందుకు వస్తుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.